ओके हाय हेलो गाइस रोजैते मन दग्गर बेनेली 302R उंदी लाइक ई रोजंता ना दग्गर ई बाइक उंटुंदी अन्नमाट ओक रोज कोसम तीसुकुन्ना एंदुकंटे इदी नाकु चाला इष्टमैन बाइक दीनि वेनकाल चाला पेद्द स्टोरी उंदी अदि कूडा चेप्तानु नेनु लाइक इदी 2018 एडिशन अंड इट हैज एक्सल 60 एनिवर्सरी एडिशन उंदी एग्जास्ट नोट कूडा इनिपिस्तानु नेनु लाइक बाइक 34,000 తిరిగింది బట్ కానీ పికప్ టార్క్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అంతా మంచిగా ఉంది లైక్ ఈ బండి గురించి ఎందుకు రివ్యూ చేస్తున్నా అంటే నాకు ఈ బైక్ చాలా ఇష్టం అన్నమాట సో అండ్ అట్లాగనే మన కలెక్షన్స్లో ఒక వీడియో ఉంది దీని గురించి అని చెప్పి ఇదైతే చేస్తున్నా లైక్ తెలుగులో కూడా డీటెయిల్గా ఏది లేదు 302R గురించి సో అది ప్లస్ ఇది నేను రెండుగా అనుకొని వీడియో అయితే తీస్తున్నా సో బండి అయితే ఇది ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తా అండ్ టాప్ స్పీడ్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ సిక్స్ గేర్స్ గురించి చెప్తాను అండ్ ఎవ్రీథింగ్ దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే మొత్తం డిస్కషన్ అని అయితే చేసేస్తాను రీసెంట్గా సర్వీస్ అయింది ఇట్ హ్యాస్ 4 సర్వీసెస్ అన్నమాట 4 or 5 అయినాయి సో బ్రో వచ్చి ఈ అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది పిహెచ్ఎం రైడర్ సంథింగ్ అది నేను కింద డిస్క్రిప్షన్లో నీట్గా మెన్షన్ చేస్తాను మీరు అక్కడ చూసి అతను కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఈజ్ న్యూ అన్నమాట సో ఇది వచ్చి ఏబిఎస్ మోడల్ డ్యువల్ ఛానల్ ఏబిఎస్ మీరు బైక్ చూడొచ్చు ఇంత మంచిగా లైక్ ఆ లుక్ ఎట్లుందంటే టాప్ నాచ్ అన్నమాట సూపర్ బైక్కి ఏమాత్రం తక్కువ లేకుండా ఉంది బట్ కానీ ఇది 300 cc బట్ అట్లా అనిపించదు ఇన్లైన్ 2 ఇది మెయిన్ థింగ్ మెయిన్ లైక్ ఈ బైక్కి గ్రేట్ థింగ్ ఏందని అంటే ఇన్లైన్ 2 అన్నమాట అండ్ దాని వెనకాలే మన బైక్ ఉంది డీప్ 120 ఫ్యాన్ అన్నమాట దీని గురించి మీకు చెప్పనవసరం లేదు దీని గురించి అయితే ఒక వీడియో కూడా లేదు మొన్న ఒకటి చేసాను టాప్ స్పీడ్ అని చెప్పి అదొకటి ఉంది ఇంకా చాలా వీడియోస్ రావాలా దాన్ని అమ్మే లోపలే ఇంకా 2-3 వీడియోస్ తీసి దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నా దాన్ని అమ్మడానికి కూడా దాని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది ఎందుకు అమ్మాలనుకుంటున్నా ఎందుకు ఇంకో బైక్ తీసుకోవాలనుకుంటున్నాను కూడా సో నా లైక్స్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళకి అయితే నా గురించి మొత్తం తెలిసి ఉంటుంది నేనైతే ఏం చెప్పనవసరం లేదు నా పేరు వచ్చి మనీష్ రెడ్డి అదన్నమాట సో పోతా చూద్దాము ఫస్ట్ అయితే నేను ఒక బైక్ని అయితే ఒక రైడ్కి తీసుకొని పోతా మీరు టాప్ స్పీడ్ చూడొచ్చు ఈ బైక్ గురించి మళ్ళీ అక్కడ ఆపి ఇంకా ఏదైనా డీటెయిల్గా చెప్తానన్నమాట బైక్ గురించి సో చాలామందికి బైక్ అంటే డ్రీమ్ అన్నమాట లైక్ యూత్లో అందులో నేను ఒకరిని అది ఎందుకు ఇష్టమైతే నాకు కూడా తెలీదు సో 1400 RPM అయితే ఉంది సో ఫ్యూయల్ వచ్చి ఫుల్ ఉంది మనం ఫస్ట్ గేర్లో ఉన్నాం న్యూట్రల్ చేస్తా స్టార్ట్ అయితే చేస్తాను మీరు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇదే అన్నమాట ఇదైతే స్టాక్ కాదు స్టాక్ అయినా ఇట్లే వస్తుంది జస్ట్ ఈ బ్రో వచ్చి ఇక్కడ వెనకాల ఇది ఒక పైప్ మాత్రమే మార్చాడు కింద అండర్ బిల్ అయితే అట్లే ఉంది సో పోలీసులతో ప్రాబ్లం ఉండదు సేమ్ ఉంటుంది బట్ కానీ లైక్ కొంచెం సౌండ్ అయితే డిఫరెంట్ అది అన్నమాట ఎగ్జాస్ట్ నోట్ ఇంకా నేను బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడైతే ఇంకా మంచిగా చూపిస్తాను అండ్ ఇది సో బైక్ అయితే ఫస్ట్ అయితే రైడ్ చేద్దాము ఇది వచ్చి పుంగనూర్ హైవే అన్నమాట మనమైతే ఇక్కడే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము నేనైతే ఇట్లా వెళ్తాను ఎగ్జాస్ట్ నోట్ వినొచ్చు ఇన్లైన్ 2 అన్నమాట ఇన్లైన్ 2 చాలా హెవీ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట
50 అబో పోతుంది నా హెల్మెట్ అంతా ఒక సైడ్ కలిపిపోతుంది ప్లస్ గోప్రో కూడా మౌంట్ సరిగా చేయలేదు నేను నా టైం కాలేదు వాయిస్తో పెద్ద ప్రాబ్లం అన్నమాట గోప్రోస్లో సో నేనైతే ఇప్పుడు 122 అట్లా పోయినాను ఇంకా 160 మ్యాక్సిమం వచ్చి టాప్ స్పీడ్ అయితే ట్రై చేస్తాను అసలుకి బాయ్ జాస్ట్ అయితే బ్రో మీరు నమ్ముతారా లేదు ఒక్కసారి బైక్ నార్మల్ బైక్స్ తీసి ఈ బైక్ ఒక్కసారి ఎగ్జాస్ట్ ఉంటే మాత్రం మీరు పిచ్చ ఫ్యాన్ ఇంకా నెక్స్ట్ డే బైక్ కొనాలనుకుంటారు అనమాట అటువంటిది ఎగ్జాస్ట్ అంటే నాకైతే ఫుల్ ఇష్టం అనమాట 300 సిసిలో ఇన్లైన్ 2 ఇదే అనమాట సో ఇప్పుడైతే నేను టాప్ స్పీడ్ చేస్తాను ఏం మాట్లాడను ఏదైతే చూడండి కొంచెం ఫ్రీగా ఉంటుంది చూడచ్చు అసలుకి ఆ టాప్ స్పీడ్ అయితే ఇంకా బ్రో అసలు 160 ఏంది బ్రో 300 సిసి ఇన్లైన్ 2 160 170 కూడా టచ్ చేయొచ్చు కానీ రోడ్ అయితే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది సో నేనైతే మరి టాప్ స్పీడ్కి అయితే ట్రై చేయను అనమాట లైక్ బెటర్ ఎందుకంటే సేఫ్టీ మెయిన్ కదా ప్లస్ బండి కూడా మంది కాదు సో ఏబిఎస్ అనమాట బ్రేకింగ్ సిస్టమ్ కూడా కవాసాకి కేటీఎం అంతా లేకపోయినా ఓకే మెయింటైన్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు అనమాట సో ఇది ఇంకా అది అండర్ బిల్లు లేకపోతే ఎగ్జాస్ట్ మాత్రం ఇంకా హెవీ అస్సలకి వెనకాలైతే ఒక పెద్ద సూపర్ బైక్ Z800 ఆ లెవెల్లో సౌండ్ వచ్చింది ఎందుకంటే ఇన్లైన్ 2 కాబట్టి అవి ఇన్లైన్ 4 బట్ ఇన్లైన్ 2 ఇది సో బ్రేక్స్ అంతా ఓకే బ్రో బట్ కానీ లైక్ స్పేర్ పార్ట్స్ ఒక్కటే ప్రాబ్లం ఈ బెనెలీలో షోరూమ్స్ కూడా అంతా ఓకే అనంతపురంలో ఉంది నియర్ తిరుపతిలో ఒకటి ఉంది అనుకుంటా అండ్ అలాగే బెంగళూరులో ఉంది సో నేను యాంగిల్ అయితే అది కరెక్ట్గా ఉందా లేదా అయితే నాకు కూడా తెలియదు ఇంకా ఎందుకంటే ఇది ఫేరింగ్ బైక్ కాబట్టి మామూలు డ్యూక్లో అయితే ఎట్లున్నా వచ్చేస్తుంది అంతా బట్ ఇది ఫేరింగ్ బైక్ కాబట్టి ఎట్లుందో అయితే నాకైతే ఐడియా లేదు అనమాట సో బైక్ అయితే బ్రో అయితే ఫుల్ ఫ్యూయల్ ఉంది ఫుల్ ట్యాంక్ ఉంది సో అది సో ఇంకా మనం దీనికి ఇంకొక రైడ్ చేద్దాము మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను టాప్ స్పీడ్ అనేది అండ్ ఫీస్ కూడా మంచిగానే ఇచ్చినారు లైక్ ఇది బ్రో అయితే ఓన్ మంచిగా తోలుకున్నాడు 34,000 కిలోమీటర్స్ కూడా ఇట్లాంటి ఓన్ వెహికల్ లాగా ఫస్ట్ ఓనర్ కూడా సో నేను కూడా ఇలాంటి వెహికలే చూస్తున్నా సెకండ్స్లో తీసుకున్నామని బట్ నాకైతే ఇంకా మంచి డీల్ అయితే రాలేదు మంచి డీల్ వస్తే ఖచ్చితంగా ఈ బైక్ అయితే తీసుకుంటా మీరు మ్యాక్సిమం నా నెక్స్ట్ వ్లాగ్ ఆర్ అనదర్ వ్లాగ్లో ఇట్లాంటి బైక్ మంది ఒకటి చూడొచ్చు మీరు మొత్తం ఇంజన్ అయితే హీట్ వస్తుంది ఎందుకంటే ఒకసారిగా 0 to 170 165 అట్లా లాగినాం కాబట్టి కొంచెం ప్రాబ్లమే ఇంజన్ నార్మల్ ఇట్లాంటి హైవేస్లో అయితే ఏం ప్రాబ్లం రాదు సో ట్రాఫిక్స్లో బైక్ అయితే ఇదైతే అంత వర్కౌట్ అవ్వదు లైక్ అప్పుడప్పుడు తీయచ్చు అట్లా అని చెప్పి రోజు తీసుకొని తోల్దామంటే అయితే ఈ బైక్ సెట్ కాదు ఓన్లీ లాంగ్ వెళ్ళడానికి అండ్ జస్ట్ లైక్ ఫన్ రైడ్స్ సండేస్లో రైడ్ సూపర్ బైక్స్ రైడ్ అట్లా చేసుకోవడానికి ఈ బైక్ అయితే వర్కౌట్ అవుతుంది
అండ్ ఇది వచ్చి సూపర్ బైక్ కాదు, మినీ సూపర్ బైక్, సూపర్ స్పోర్ట్ అంటారు, సూపర్ బైక్ కాదు. సూపర్ బైక్ అంటే మినిమం 600 cc ఉండాలి, అది వచ్చి సూపర్ బైక్ అన్నమాట నాకు తెలిసి. సో ఇది ఈ బైక్ గురించి, ఇంతకంటే డీటెయిల్గా ఏం చెప్పాలో అర్థం కాలే. సో బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ వ్లాగ్ ఫాస్ట్ ఫాస్ట్గా తీయేస్తున్నా ఎందుకంటే టైం లేదు, టైం లేదని కాదు మార్నింగ్ నుంచి నా దగ్గర ఉంది బైక్, బట్ కానీ నేనైతే ఎక్కువ డ్రైవ్ చేయలేదు అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడైతే బైక్ తీసుకున్నా, ఇంకా టాప్ స్పీడ్ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. ఇంకా ఆ రోడ్డు ఇంకా కొంచెం లాంగ్ వెళ్ళొచ్చు, బట్ కానీ అది సిమెంట్ రోడ్డు, చాలా డేంజరు. సో నేను ఇదే బెటర్ చాయిస్ ఇంకోసారి టాప్ స్పీడ్ చూద్దాము అని. అయితే నేను ఫస్ట్ నుంచి 6 gears అది చెప్పాను కదా, అదైతే చూస్తా. ట్రాఫిక్ అయితే ఉంది లైట్గా, సో అది అన్నమాట మిస్టేక్ నాకే. ఫస్ట్ గేర్ 0. స్టోరీ వచ్చి వెన్ ఐ వాజ్ 8th class అనమాట, మా ఊర్లో ఒక బండి ఉండింది ఇట్లాంటిది ఓల్డ్ మోడల్, ఆ బ్రో ఎస్సీ ప్రొజెక్ట్ వేసుకొని వాడేవాడు. సో ఆ ఎగ్జాస్ట్ నాకు అది ఎందుకో తెలియదు, నేను చాలా ఫ్యాన్ అయిపోయిన ఎగ్జాస్ట్కి అయితే. అండ్ నేను ఆ బైక్ ఒక 10 lakhs అది ఉంటుంది అనుకున్నా, బట్ కానీ నాకు ఇంతని తెలిసిందే నేను డ్యూకి ముందే ఈ బైక్ తీసుకునేవాడిని. సో వాట్ ఎవర్, నేనైతే ఈ బైక్ అయితే నాకు ఫుల్ ఇష్టం అన్నమాట, తెలీదు మరి ఓవర్ అనుకోవద్దండి, తృప్తిగా చెప్తున్నాను. లైక్ యాంగ్జైటీ సాటిస్ఫాక్షన్ అనమాట ఈ బైక్ నాకు. ఈ వీడియోకి టైటిల్ కూడా ఏం పెడుతున్నానో నాకైతే తెలీదు, రివ్యూ చేస్తున్నానా లేకపోతే తీసుకుంటా అనుకుంటానా ఏందని. సో చూద్దాం అన్నమాట, నా డెసిషన్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా ఒకసారి టాప్ స్పీడ్ పెట్టి లాస్ట్ ఇంకా దాన్ని చూస్తాను. ఉండే లొకేషన్కి అయితే వచ్చేసినాము, బైక్ అయితే ఆఫ్ చేస్తున్నా. అసలుకి ఇప్పుడు ఆ కార్ లారీ రెండు లారీల మధ్యలో దూరాలకి అసలుకి ఆ పికప్ అయితే వేరే లెవెల్. ఇంతకంటే దేని గురించి అయితే చెప్పేది ఏం లేదు, బైక్ వచ్చి ఆ బ్రోది చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అతని లింక్ అయితే. అందరూ వెళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. అది బైక్ అయితే కూడా నార్మల్ హీటే ఉంది నాకు తెలిసి, బైక్ అయితే అంత హీట్ కూడా అవ్వలేదు. 160 కూడా దాటా నేను వితౌట్ క్యామ్, అయితే నేను రికార్డ్ చేసిన రికార్డ్ చేయలేదు,
లైక్ 180 అయితే టచ్ అవుతుంది, 180 కంటే ఈ రోడ్లలో వెళ్ళలేము. సో ఎనఫ్ అన్నమాట ఈ రోడ్స్కి బైక్. బట్ మైలేజ్ కూడా ఆల్మోస్ట్ నార్మల్గా ఎక్కువ మూడ్లో తోలితే అనమాట మనకి ఒక 29-30 అయితే 100% వస్తుంది. లైక్ ఇప్పుడు నేను తోలినట్టు తోలితే ఒక 25 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 23-25. సో మనం తోలే దాన్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చి 300 cc అనమాట, అది BHP. అది అయితే నాకు ఐడియా లేదు, చూశాను బట్ ఇప్పుడైతే గుర్తు రాలేదు అది. ఈ బైక్ గురించి ఒకసారి ఓవర్వ్యూ అయితే చూడండి. ఒక రెండు అయితే చేస్తున్నాం. ముందర టూ లైట్స్, సైడ్ లైట్స్ అది ఉంటే కొంచెం ఇంజన్ కింద కొంచెం తగులుతుంది అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, అదొక్కటి. అంటే సస్పెన్షన్ కూడా మిడిల్ వస్తుంది. చూడచ్చు ఇక్కడ బెనీలీ బ్రాండింగ్ అయితే మెయిన్, ఈ బ్రాండింగే మెయిన్ అనమాట ఈ బైక్కి. ఈ బైక్లో 3 కలర్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్, ఒకటి రెడ్ అండ్ బ్లాక్, ఒకటి వచ్చి గ్రీన్, సిల్వర్ గ్రీన్ అంటారు దాన్ని ఇది. అండ్ చెప్పాను కదా మీటర్ ఇది. ఓవరాల్ దీని గురించి అయితే ఇంకా దీని గురించి ఏం చెప్పాలి అంటే, ఇంకా దీని గురించి ఒక చెప్పచ్చు ఏంటంటే, ఎస్సీ ప్రాజెక్ట్ పెట్టిస్తే మాత్రం ఇంకా బైక్ అయితే ఇంకా వేరే లెవెల్. దాని గురించి చెప్పలేము, మీరు ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా అప్పుడే రన్నింగ్లో కూడా. సో నా వాయిస్ వచ్చిందో లేదో తెలీదు, రాకపోయినా నేను యాడ్ చేస్తాను అనమాట, ఓవర్వ్యూ ఇస్తాను. బైక్ అయితే రివ్యూ అయిపోయింది అండ్ నాకు నచ్చిన బైక్ టాప్. ఇంకా టెస్ట్ చేసిన అనమాట, ఇంకేమున్నా డైరెక్ట్ మంచి బైక్ వస్తే తీసుకోవడమే. ఇంకా మన డ్యూక్ 125 ఇక్కడ ఉంది, దీని గురించి తక్కువ చూపిద్దాం వీడియోలో. ఇంకా వీడియోస్ కూడా తక్కువ వస్తాయి దాంతో నాకు తెలిసి. సో దీని గురించి ఇంకా చాలా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూస్తా. ఓకే గైస్, నాకు తెలిసి వీడియో నచ్చుతుంది అనుకున్నా. సో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.